नेल्लूर जिला कोवूर इनमडुगु लेगुंटपाडु ग्रामालो विनायकुल विग्रहालु तयारी प्रसिद्धि गांचिंदी। चाला प्रांताल नुंची इक्कडिके वच्ची विनायकुडि विग्रहालनु कोनुगोलु चेसेवारु। गतंलो ओक्कोक्क विग्रह तयारीदारुडु 200 नुंची 400 विग्रहालनु तयारु चेसेवारु। ప్రస్తుతం ఈ ఏడాది 40 నుంచి 60 బొమ్మలు తయారు చేస్తున్నారు। ఈ కరోనా మహమ్మారి వలన మరియు లాక్ డౌన్ అమల్లో ఉండటం వలన ప్రభుత్వం వారు ఇప్పటికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోగా విగ్రహ కొనుగోలుదారులు ఇంతవరకు బుకింగ్లు కూడా చేసుకోలేదు। ఒక్కొక్క తయారీదారుడు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు విగ్రహ తయారీకి పెట్టుబడి పెట్టారు। వినాయక చవితి 15 రోజులు దగ్గరలో ఉన్నా ఇంతవరకు ఎటువంటి కస్టమర్ రాకపోగా తయారీదారులు భయాందోళనకు గురవుతున్నారు। వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వారు గోడు వెల్లడిస్తున్నారు। నా పేరు చందు। మామూలుగా అంటే ప్రతి ఏడాది ఇక్కడ వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాం కోవూరు ఇనమూరి సెంటర్లో। ఈసారి ఏంటంటే ప్రతిసారి వచ్చేసి ఒక 4000 బొమ్మలు 5000 బొమ్మలు చేస్తా తయారు చేస్తూ ఉంటాము। ఈ తడవ ఏంటంటే ఒక 50-60 బొమ్మలు చేసుకుంటా ఉన్నాము। ఏంటంటే ఇంకా ఏంటంటే ఎవరు ప్రతి ఏట వచ్చేవాళ్ళు ఆర్డర్ బుకింగ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేంటంటే ఒక్కరు కూడా రావట్లేదు। ఏంటంటే కరోనా వల్ల అని చెప్పి చెప్తా ఉన్నారు। అందువల్ల ఏంటంటే మా పరిస్థితి ఆలోచించి మేమేమంటే అప్పులు తెచ్చిపెట్టుకో ఉన్నాము బాగా। ఈసారి ఏమంటే ఒకటి ఒకరు ఇద్దరు కూడా రాకుండా ఉంటే మరీ ఘోరంగా ఉంది। ఇక్కడ పెయింట్లు కూడా స్టార్ట్ చేసాము, ఎవరు అరాపరా వస్తారని అనుకుంటున్నాము। నా పేరు కోటేశ్వరి, మాది ఎనమడుగు। ఇక్కడ ప్రతి సంవత్సరం మేము 200 బొమ్మ దాకా చేసేవాళ్ళని, ఏదో ఈ సంవత్సరం మాకు కరోనా వచ్చేది కూడా మాకు తెలియదు। జనవరిలోనే స్టార్ట్ చేసాము, జనవరిలో స్టార్ట్ చేసి ఇట్లా కరోనా వచ్చిందని మేము ఒక 70 బొమ్మలు చేసి ఇంకా ఆపేసాము। ఆపేసి ఏదో వస్తారేమో అని చెప్పి మేము వర్క్ స్టార్ట్ చేసుకొని ఫినిషింగ్లు కూలోళ్ళని పెట్టుకొని ఫినిషింగ్లు అంతా చేసి రెడీ చేసి పెట్టుకున్నాము। ఏదో కూలి వాళ్ళకి మేము డైలీ ఒక్కొక్కరికి వచ్చి 1 రూపాయలు మగ మనిషికి, ఆడ మనిషికి 300-400 రూపాయలు ఇస్తున్నాము। ఏదో వెళ్ళిపోతాయని చెప్పి మేము రెడీ చేసి పెట్టుకుంటా ఉన్నాము। రెడీ చేసి పెట్టుకుంటా ఉంటే ఇక్కడేమో అప్పటికేమో అడ్వాన్స్లు ఏమీ లేదు, పెయింట్ అంతా స్టార్ట్ చేసేస్తుంది, మాకు ఇప్పుడు ఒక్క అడ్వాన్స్ కూడా రాలేదు। మేము ఎంత చేయాలో మాకే అసలు తెలియటండి, ప్రభుత్వం ఇప్పుడు వరకే మాకేమో చెప్పలేదు, ఏ విషయం కూడా మాకు ఇంకా తెలియజేయలేదు ప్రభుత్వం। అది పొడుగుపాడు, నా పేరు నాగరాజు, మేము బొమ్మలు పని చేస్తాము, మాకు ఇదే ఆధారం, మాకు వేరే పని తెలీదు। కానీ పోయిన సంవత్సరం 150 బొమ్మలు చేసాము, అవన్నీ వెళ్ళిపోయినాయి। ఈ సంవత్సరం 150 బొమ్మలు చేయాలని మెటీరియల్ తెచ్చాము, కానీ ఈ కరోనా దెబ్బ 40 బొమ్మలు చేసాము, కరోనా మెటీరియల్ అంతా అట్టే ఉంది। కానీ ఇప్పటికీ పోయిన సంవత్సరం ఈ ఏడాది 3/4 భాగం బొమ్మలు అయిపోయినాయి, ఈ సంవత్సరం మరి ఒక్కరు రావడం లేదు ఈ కరోనా దెబ్బ। ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదని ఆగి ఉన్నారంటారు, కానీ మాకు ఏం చేయాలో అర్థం కాక సహాయం చేయాలని కోరుతున్నాము। ఇప్పటికే 4 లక్షలు పెట్టుబడి పెట్టేస్తున్నాము, కానీ ఇప్పటికీ ఎవరు రాకందువల్ల మాకు ఆందోళనగా ఉంది। కానీ ఎవరన్నా వస్తారా రారా, ఈ ప్రభుత్వం ఇస్తారా ఈరా అనేది ఆలోచనలో ఉన్నారు। ఇప్పుడు వరకు ఒకరు కూడా రాలేదు, ఎందుకని పెయింట్ కూడా చేయలేదు, ఇంకా పెయింట్ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాము। ఎవరన్నా వస్తే బాగుంటుంది, రాకుంటే ఏదైనా గవర్నమెంట్ మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుతున్నాను।